ఎంన్యూస్కి స్వాగతం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయి సొమ్మును ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు చెల్లించాలని డెమోక్రటిక్ పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం డెమోక్రటిక్ పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీను, యూనియన్ నాయకులు మణికుమార్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా వాళ్ళ సంక్షేమాన్ని కోరుకుంటూ 1/7/2023 నుండి వర్తించే విధంగా 12వ పీఆర్సీ పే రివిజన్ కమిషన్ని ప్రభుత్వం ప్రకటించింది. దాని యొక్క రిపోర్టు ఇచ్చి పీఆర్సీ ఇవ్వడానికి సమయం తగినంతగా లేదు కాబట్టి, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ప్రభుత్వం సత్వరమే స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ఇవ్వాలని చెప్పి మేము డెమోక్రాటిక్ పీఆర్టీయు ఆంధ్రప్రదేశ్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలానే మాకు రావాల్సినటువంటి డిఏ 2 విడతల డిఏ పెండింగ్లో ఉంది, దాన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం. అలానే ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఆగిపోయినటువంటి పిఎఫ్, మరి మేము మా జీతాల్లోంచి మా పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం దాచుకున్న పిఎఫ్ అనేది సకాలంలో చెల్లింపు జరగడం లేదు. వాటి మీద కూడా ప్రభుత్వం స్పందించాలి. పిఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ చెల్లింపులు, సరెండర్లు చెల్లింపులు, మెడికల్ క్లెయిములు ఇవన్నీ కూడా సత్వరమే చెల్లించే విధంగా ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక బకాయిలన్నీ కూడా చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డెమోక్రాటిక్ పీఆర్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలానే ఉన్నత పాఠశాలల్లో, ముఖ్యంగా +2 పాఠశాలల్లో పనిచేస్తున్న పీజీటీ ఉపాధ్యాయులకి ఒక ఇంక్రిమెంటు ఇస్తామని ప్రొసీడింగ్ ఇచ్చారు. అవి అమలు జరగడం లేదు. అవి అమలయ్యే విధంగా ఆ చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అలానే 3 నుంచి 12 వరకు నడుస్తున్న +2 పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రిన్సిపాల్ పోస్టుని కేటాయించాలి. సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులకి ప్రిన్సిపాల్ పదోన్నతులు కల్పించాలి. అలానే MEO 2 లాగా DYU 2 అనే పోస్టును కూడా సృష్టించి ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో వాళ్ళని పర్యవేక్షణాధికారులుగా నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.